నమస్తే, వెల్కమ్ టు ఎస్పి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నకరికల్ మండలంలో అంబటి రాంబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్, ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు డోర్ టు డోర్ తీసుకెళ్లాలని సూచనలు. సేవకు మరో అవకాశం ఇవ్వండి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి వినూత్న ప్రచారం. ఆరు గ్యారంటీల ఆశ చూపించి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి. జగదేవ్పూర్ లో నిర్వహించిన ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు. మావోయిస్టులకు 16 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మల్లేష్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిలుపు. సతనపల్లి నియోజకవర్గం నకరేకల్ మండలం రూపనగుంట గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, జనజాతరగా సాగిన ప్రచారం, భారీగా హాజరైన ప్రజలు, ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, పట్నంలోని బూత్ ఇన్ఛార్జీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ వేరువేరుగా వరస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటే హుస్నాబాద్లోనే అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ప్రణాళికలు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఏ మండలాల్లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత మెజారిటీ రావాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలో స్పష్టమైన మెజారిటీ రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై మండల అధ్యక్షులు సూచనలు చేశారు. గత ఎన్నికల్లో హుస్నాబాద్ టౌన్ లో మెజారిటీ తక్కువ ఉన్నందున పట్నం పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కోతివేణిపాలెం, బోడిపాలెం, రేటూరు, అప్పాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పలసాని కిరణ్ కుమార్ అసంఖ్య ప్రజలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమం బూడిపాలెం నుండి అప్పాపురం వరకు భారీ ర్యాలీతో ప్రతి ఒక్కరికి చేతులు జోడించి జగనన్ను గెలిపించాలని, తద్వారా తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని బలసాని కోరారు. ఓకే సార్, పైకి రండి, పైకి రండి. ఆరు గ్యారంటీల ఆశ చూపించి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన జగదేవ్పూర్ లో ప్రధాన రహదారిపై మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పేని
శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టని బీజేపీ కాంగ్రెస్ లకు ఓటేయొద్దని కోరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులవుతున్నా ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయలేదని, రాజీనామా చేస్తావా అంటే పారిపోయాడని విమర్శించారు. మరి 4 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట. ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు మీ ఊర్లలోకి వచ్చి ఓటు అడిగితే చీపురు గట్టలు పట్టుకొని అదే ముందు 10,000 అని చెప్పి, ముందు 10,000 పెట్టినాక మళ్ళీ ఓటు అడగాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇది అబద్ధం కాదా? 10,000 ఇస్తే ఇయ్యాలా వద్దా? బాకీ పడ్డదా లేదా? మరి అది ఏ ముఖం పెట్టుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓటు అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నా. అక్క చెల్లెలకు ఏం చెప్పింది చెల్లె? మన కేసీఆర్ ఉండగా ఆడవిల్ల పెళ్లి పెడితే కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు ఇచ్చింది. ఈ కాంగ్రెస్ వాడు ఏమన్నాడంటే 7.5 లక్షకి ఇంకా తోం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిందా? వచ్చిందా? ఎందుకన్నా ఇవాళ తెలంగాణలో ఈ 4 నెలల్లో 100,000 పెళ్లిలు అయినాయి. ఈ కాంగ్రెస్ వాడు ఇప్పుడు 100,000 తులాల బంగారం బాకీ పడ్డాడు. ఎలా వద్దా? ఇంకా బాధ ఏంటంటే ఆ తులం బంగారం ఏమన్నా కానీ ఇచ్చే 100,000 కూడా బంద్ అయింది. కేసీఆర్ ఉండగా చెక్కన్న చెందొచ్చు, వీళ్ళు వచ్చినాక ఆ 100,000 కూడా వస్తలేదు. ఆ బంగారం కొండెక్కిందది. కాంగ్రెస్ వాడు వచ్చినాక ఏమైందో ఏమో కానీ మొన్నటిదాకా 50,000 తులం ఉండే ఇప్పుడు 75,000 అయింది. బంగారం ధర కొండెక్కింది, ఈత కళ్యాణ లక్ష్మి చెక్ అతికెక్కింది. మరి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? మనం మా అవ్వ కనబడుతుందిరా. మరి ఆ ఆలోచనతో నేను వస్తున్నప్పుడు నేను కలెక్టర్ గా ఉండి మీ ఆదరణ పొంది మరి ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను ఒక విద్యావేత్తనై విద్యావంతునైతే నాకు ఉద్యోగం వచ్చి మరి మీ కలెక్టర్ గా మీకు సేవ చేసే అదృష్టం భగవంతుడు ఇచ్చిండు. మరి భగవంతుడు నాకు మిమ్మల్ని కలెక్టర్ గా మీకు సేవ చేసి అదృష్టం ఇచ్చిందంటే మరి లేక తల్లిదండ్రులు మీకు ఫీజులు కట్టలేక 800 కుటుంబాలు మన ఊళ్ళల్లో ఉంటున్నాయి. వాళ్ళు ఒక్కసారి ఆలోచించారు అన్నదమ్ములు? మరి మన ఇంజనీరింగ్ లో చదివిపిస్తాం, డిగ్రీలో చదివిపిస్తాం, ఇంటర్మీడియట్ లో చదివిపిస్తాం. రెండవ పని అంటే ఇవాళ విద్యార్థినులు డిగ్రీ చదివి కోచింగ్ సెంటర్ లో 100,000 రూపాయలు ఫీజు కట్టి రూమ్ కిరాయి తీసుకొని మెస్ బిల్లులు కట్టి మరి ఒక ఆఫీసర్ కావాలి అంటే కష్టపడాలి. హైదరాబాద్ పోయి గోలుగొండ మండలం అమ్మపేట, కొత్తమల్లంపేట, చిన్నయ్యపాలెం, గోలుగొండ, జోగంపేట, పప్పుశెట్టిపాలెం తదితర గ్రామాల్లో నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ జగన్ను సీఎం చేయాలని కోరారు. అలాగే నన్ను అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న బోడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీజీ మణికుమారి, జడ్పీటీసీ ఎస్పీ గిరిబాబు, వైసీ ఎంపీలు సుర్ల ఆదినారాయణ, జక్కు నాగమణి, కొత్తమల్లంపేట సర్పంచ్ పోలరెడ్డి రాజబాబు, చిన్నయ్యపాలెం సర్పంచ్ రాజేశ్వరి, గోలుగొండ సర్పంచ్ అప్పారావు, జోగంపేట సర్పంచ్ జువ్వల్ లక్ష్మి మరియు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 100,000 రూపాయలు మళ్ళీ 10,000 అన్నాడు ఒకసారి, ఆ 10,000 కూడా ఒకసారి 3,000, ఒకసారి 3,000, 4,000 అన్నాడు. అంటే ఈ విధంగా డ్వాక్రా మహిళకి ఇచ్చిన మాట తప్పడం లేదు, ఒకసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి. ఇంకోటి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అంటే డోక్ర మహిళందరికీ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. అమ్మ ఎవరికైనా ఇచ్చాడు మీ గ్రామంలో సెల్ ఫోన్లు? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికేవలా. ఇంకోటి అన్నాడు, ఇంకోటి నేను ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే మీరు తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వచ్చేద్దా అన్నాడు. అమ్మ ఎవరికైనా వచ్చా? ఎవరికి రాలే. ఇంకోటి అన్నాడు చంద్రబాబు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎంతమందికి వచ్చే ఉద్యోగాలు చెప్పమ్మా, వచ్చాయా? అది రాలే. ఇంకోటి అమ్మా, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెలకి 2,000 చొప్పున 60 నెలకి 160,000 ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చాడు చంద్రబాబు 160,000? అదే వరా. ఇంకోటి అన్నాడు, ఆడపిల్ల పుడితే 30,000 డిపాజిట్ చేస్తా అన్నాడు. నాకు తెలిసి 2014 నుంచి 2019 వరకు కూడా చాలా మంది ఆడపిల్ల పుట్టి ఉంటారు మన గ్రామంలో. ఎవరికైనా చేశాడా? ఎవరికి చేయలే. అంటే ఈ విధంగా
చౌటుప్పల్ మండలం గుడి మల్కాపురం గ్రామంలోని ఫంక్షన్ హాల్లో యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మల్లేష్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలకు రూపకల్పన కేసీఆర్, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేసీఆరే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, పల్లి రవికుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, వెనుకొండ సీను, చాకలిగిరి పాల్గొన్నారు. కేసీఆర్ ఒక మాట చెప్పాడు కదా అని ఇవాళ అన్నం పెట్టిన కేసీఆర్కి ద్రోహం చేసి పోతున్న దొంగల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని చూసి ప్రజలు కసి పెంచుకుంటున్నారు, నాయకులు కార్యకర్తలు కసి పెంచుకుంటున్నారు. ఆ కసి పెరగడం అనేది అవసరం తప్పకుండా. దొంగ ఒక్కడ పోతే 1000 మందిని పనిచేయగలిగిన శక్తి ఉండాలి. ఆ పద్ధతుల్లో ప్రతి ఒక్కరూ కేసీఆర్ అయి పనిచేయాలి. ఈ ఎన్నికల్లో ఈ దొంగల గుణపాఠం చెప్పే పద్ధతుల్లో బ్రహ్మాండంగా మనం బీఆర్ఎస్ గెలిపించుకోవడానికి అందరం కూడా శాయశక్తులు పనిచేయాలి తప్పకుండా. ఇవాళ సందర్భం వచ్చింది. మన క్యామ మల్లేష్ గారు ఒక మంచి అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల అభ్యర్థి. గతంలో అవకాశం రాలేదు. 30-40 సంవత్సరాలు ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ఉన్నా ఏ అవకాశం రాకుండా సిన్సియర్గా పనిచేసాడు. ఒక్క మాట కేసీఆర్ గారు పిలిచి రండన్నా, మీరు సందర్భం వచ్చినప్పుడు మీకు కూడా అవకాశం ఇస్తా, తప్పకుండా ప్రజల్లో నిలబడుతురు, ప్రజా సేవ చేసే అవకాశం ఇస్తా అని చెప్పిండ్రు. ఇవాళ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మనం కొత్త ఇబ్బంది కలిసే పరిస్థితుల్లో ఉండమని తెలిసినా తప్పకుండా కేసీఆర్ గారు పిలిచి నువ్వు పోటీ చేయి, ప్రజల్లో ఉండాలి, నువ్వు తప్పకుండా అవకాశం వస్తుంది తీసుకోమని చెప్తే ఈ పరిస్థితుల్లో ముందుకు వచ్చే ఒక హీరోలాగా మనందరికీ వెంట ఉండి నడుస్తూ ఉన్న కామ మల్లేష్ గారిని మంచి మెజార్టీలో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో కూడా బ్రోకర్ బాధలు ఏంది, ఒక బఫూన్ వేషాలు వేసేటోడు మీ ఎమ్మెల్యే తేలిపోయేటోడు, ఉత్తయ్య బఫూన్ మాటలు తప్ప ఏమీ ఉండదు అయిన దగ్గర. ఆ డబల రాలేసి కుల్క రాలేసి ఊపినట్టు సప్పుడు తప్ప ఏమి అంటే ఏముండదు, ఒక అక్షరం కూడా అర్థమయ్యేది ఉండదు. ఆ ఎమ్మటిది పోయినోళ్ళు ఏమైనా హైదరాబాద్ లో కూర్చుంటున్నాడు, వానుకో మీకో ఇద్దరు ఫోన్లు చేసి పిఎల్జీఏ బెటాలియన్ నెంబర్ 1 సభ్యుడు, లాస్ కమాండర్, కేఏఎంఎస్ చైర్మన్, ఎల్జీఎస్ మెంబర్, మిలిషియా డిప్యూటీ కమాండర్ సహా 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టులకు 16 లక్షల రివార్డు ప్రకటించారు. భయంకరమైన పిఎల్జీఏ బెటాలియన్ నెంబర్ 1 సభ్యుడు అరుణ్ కత్తి కూడా లొంగిపోయారు. అతనికి 8 లక్షల రివార్డు లభించింది. 25,000 నుంచి 25,000 వరకు ప్రోత్సాహకం అందించారు. जिला बीजापुर में चलाए जा रहे माओवादी उन्मूलन अभियान के तहत डीआरजी बस्तर फाइटर, एसटीएफ कोबरा 202, कोबरा 210, सीआरपीएफ 222 वाहिनी के संयुक्त प्रयासों से आज दिनांक 30/4/2024 को 16 माओवादियों द्वारा बीजापुर पुलिस के समक्ष आत्मसमर्पण किया गया है. इन 16 माओवादियों में एक पीएलजीए बटालियन नंबर 1 सदस्य, एक माटवाड़ा एलओएस कमांडर एसीएम बैरमगढ़ एरिया कमेटी अंतर्गत और डुमरी पालनार एवं पालनार आरपीसी के समस्त सदस्यों द्वारा पुलिस के समक्ष आत्मसमर्पण किया गया है. माओवादियों के भेदभावपूर्वक व्यवहार, उनकी खोखली राजनीति और उनके दबाव एवं प्रताड़ना की वजह से और एवं छत्तीसगढ़ शासन के पुनर्वास एवं आत्मसमर्पण नीति से प्रभावित होकर इन माओवादियों द्वारा पुलिस के समक्ष आत्मसमर्पण किया गया है. దక్షిణంలో సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 36వ వార్డ్ కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, సాలిపేట నుండి దక్షిణ వైసీపీ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్తో కలిసి 2వ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. జనసంద్రోహ నిరాజనాలు, మహిళల హారతలిస్తూ వాసుపల్లికే మా ఓటు అంటూ తమకు ఎంతో సేవలు అందించారని కొనియాడారు. ఏవిఎన్ కళాశాల డౌన్ లో వాసుపల్లి టైలరింగ్ చేసి వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, జగన్ సంక్షేమ పథకాలు 90% ఇంటికి చేరాయన్నారు. వే
వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వ సారి మీ ముందుకు వచ్చాను. మే 13వ తేదీన జరుగున ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, బట్టిప్రోలు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పదంలో ముందుకు పోవాల్సిన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక నడిచింది. అనేక కష్టాలు ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టి, రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, యువతరానికి కానీ భవిష్యత్తు కనిపించట్ల ముందు చూపు ఆలోచన లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అవినీతి సంపాదన ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని అణగదొక్కటం, అవహేళన చేయటం, అవమానించటం ఇదే పని. అడ్డగోలుగా సంపాదిస్తా ఉన్నాడు. పోయిన ఎన్నికల్లో అధికారానికి వస్తే దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పాడు. మద్య నిషేధం కాదు కదా, మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మద్యం వ్యాపారం స్వయానా ముఖ్యమంత్రి చేస్తూ మద్యం తయారీ కేంద్రాలను నడుపుతూ జే బ్రాండ్ మద్యాన్ని ప్రజల మీద రుద్ది ప్రజల యొక్క రక్తాన్ని జలగలాగా పట్టి పీడిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఛిద్రం చేసేసాడు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది ప్రతిరోజు అవహేళనకు. దక్షిణంలో మళ్లీ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ గెలవాలని కోరుతూ నూతనంగా ఓటు చేసుకున్న యువతులు సుమారు 30 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆశిలమెట్ట పార్టీ కార్యాలయంలో దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ని కలిసి జయకొట్టారు. జగన్మోహన్ రెడ్డి తమ విద్య కోసం ఆర్థికంగా భరోసా కల్పించారని, స్థానికంగా వాసుపల్లి అండగా నిలబడ్డారన్నారు. పార్టీలో చేరిన వారిలో కె అరుణ, జి గౌతమి, బి మేఘన, బి జోష్న, వి లావణ్య, తనుష, ఎన్ రేష్మ, శ్రావణి, రాజ్యలక్ష్మి, హేమలత తదితరులున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో ఉదయాన్నే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టడం జరిగింది. వికలాంగులకు మంచంలో ఉండి కదల్లేని వారికి, వృద్ధులకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బంది. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం చాట్రగడ్డపాడు గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడెప్పుడో రాముడు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి ఈశ్వరుని ప్రతిష్ఠిస్తే రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని మనం తెలుసుకుంటున్నారు. అలా అంటే రామలింగేశ్వర స్వామికి ఘాట్ రోడ్డు కొండను పగలగొట్టాను. మీరంతా కొండను పగలగొట్టాను, కొండను ఢీకొన్నా అంటే అది కష్టమని అన్నారు. ఏం పర్లా, ఎంత కష్టమైనా మనం అనుకున్నది సాధించాలని చేశాం. వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యను పరిష్కారం చేశాం. వినుకొండకి 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేశాం. వినుకొండకి ఎన్ఎస్పి కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ చేస్తున్నాం. అదే విధంగా 120 ఎకరాల్లో పేదవాళ్ళకి ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. టిట్కో ఇల్లు నేను నిర్మాణం చేశాను. అదే విధంగా ఇంకా అండర్ ప్రాసెస్ పిచ్చి మీ అందరికీ తెలుసు, గంటలు గంటలు కూర్చొని ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా గేట్ వేస్తే గంటలు గంటలు సమయం పట్టేది. ఆ సమయాన్ని మీరు చాలా బాధపడేవాళ్ళు. అలాంటి సమయం లేకుండా అండర్ ప్రాసెస్ పిచ్చి మనం నిర్మాణం చేసుకున్నాం.
అదేవిధంగా అక్కడ చెత్త ఎంత వాసన వచ్చేది మీకు తెలుసు. దాన్ని అంతా తీసేసి దాన్ని పారీ గోడ పెట్టి స్టేడియం నిర్మాణం చేస్తుంటే ఈ ఊరికి, ఈ ఊరి, ఈ గ్రామానికి మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి దాని మీద కోర్టులో వేశారు. ఈ గ్రామం మా గ్రామం కాదు, మా తెలుగుదేశం పార్టీ కాదు, చేటగడపాడు అలివిగా కొండబోద్ది అని ఆలోచించారు. చేటగడపాడు మీదుగా బైపాస్ రోడ్డు డిజైన్ చేస్తే అదే మల్లికార్జున, అదే ఎంపీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి వ్యతిరేకంగా చెప్పారు. అయినా వ్యతిరేకంగా చెప్పినా కూడా మనం చేటగడపాడికి మనం తెచ్చుకోగలిగాం. మంచి మనసు ఉండాలి, ఆ మనసులో చేయాలనే అభిప్రాయం ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, సీనియర్ నేత పులిమామిడి రాజుతో కలిసి మంగళవారం రాత్రి సదాశివపేట మండలంలో ర్యాలీ నిర్వహించి రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో నీలం మధు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు నాయకులు ఎవరూ లేనట్టుగా ఒక కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించారని దుయ్యబట్టారు. దీనిని బట్టి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చిందని ఈ సందర్భంగా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఎన్నికలలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు పులిమామిడి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సిద్ధన్న పాటిల్, మండల యూత్ ప్రెసిడెంట్ బింబాదర్ చారి, కొండాపూరి ఎంపీపీ మనోజ్ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ గంగన్న, గోంగ్లూరి శేఖర్ శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దేశం దృష్టిలో పెట్టుకొని మనం అందరం బాగుపడాలి, మన పిల్లలు బాగుండాలి. మనకు కాంగ్రెస్ పార్టీ అయితే కన్న తల్లిలాగా చూస్తుంది, బీదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మాట నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, గత 9 సంవత్సరాలు చేసిన పార్టీ గురించి తెలుసు, 10 ఏళ్ళు పరిపాలించే దేశంలో పార్టీ గురించి తెలుసు. మోడీ గారు ఏం చెప్పారు, ప్రతి అకౌంట్ లో పేదవాళ్ళకి 15 లక్షలు వేసినా అన్నారు. ఎవరికన్నా ఇక్కడ 15 లక్షలు అకౌంట్ లో పడ్డాయా? బీజేపీ పార్టీ చెప్పిందా? ఏయలేదు. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నది మోడీ గారు చెప్పిండ్రు. మరి సీట్లో కూర్చున్నాక ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చినాయా ఉద్యోగాలు? ఇందిరాగాంధీ గారు గతంలో పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ, మెదక్ గడ్డ, ఆ గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు, బడుగు బలమైన వర్గాల బిడ్డకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఇచ్చిన పార్టీకి మీరందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేను మెదక్ పార్లమెంటుకు ప్రవేశపెట్టి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, మన ప్రాంతానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. ఇంతకుముందు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే, బీజేపీ వాళ్ళు అయినా సరే ఏం చెప్తారు, కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది అని అడుగుతారు. కాంగ్రెస్ చేసిన చెప్పుకుంటూ పోతే దినాలే కావాలి, ఎందుకంటే ఎన్ని రోజులు చేసినా ఏమేమి చేసినా చెప్తే మన ఎంటికలు ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా లేదా? ఇచ్చిందా? ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు గ్రామంలో మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రెండోసారి శాసనసభ ఎన్నికలకి పోటీలో ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు అండదండలుంటే శాసనసభ్యుడిగా గెలిచి నేను చేద్దామనుకున్న అభివృద్ధి, మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని, గత ప్రభుత్వం కేవలం మీట నొక్కితే ఓట్లు పడాలనే ధ్యాస తప్పితే అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండుగా కొనసాగించాలనే ధ్యాస లేకపోవటం వల్ల అభివృద్ధిలో దృష్టి పూర్తిగా పెట్టలేని పరిస్థితి. మన కేసినేని చిన్ని గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు, ఈ ప్రజలను మోసం చేశారు, మన ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. కొద్ది సౌండ్ పెంచుకున్నాము, మరీ తగ్గించాడు. తీరని అన్యాయం చేశాడు.
మన ప్రాంతంలో వచ్చిన రాజధాని వచ్చుంటే మన ప్రాంత ప్రజలందరికీ ఉద్యోగ అట్లాగే ఎన్నో అవకాశాలు దక్కుండే. ఎన్నికలకు ముందు ఇక్కడే అమరావతి అని చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడో వైజాగ్ తీసుకెళ్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాన్ని దెబ్బతీసి మనకి అభివృద్ధిని దూరం చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి తగిన గుణపాఠం చెప్పాలని, మీరందరూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు, ఉన్న పరిశ్రమలు కూడా మూతపడతా ఉన్నాయి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు 9 కావలిపట్న 29వ వార్డ్ బాపూజీ నగర్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య శ్రీ కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రజలు, స్వచ్ఛందంగా ఇళ్ల నుండి వచ్చి మద్దతు తెలిపిన ప్రజలు, బాపూజీ నగర్ లోని ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని హామీ, బాపూజీ నగర్ ను సుందరంగా ఉండేలా తీర్చిదిద్దుతాను, ఆలోచన లేని ధనదాహం ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు, పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ప్రాంతమే, ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు. కోరుకుంటున్నా, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచిన వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్లే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టి వేసిన పాపన పోల, ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు. పాలకుల నిర్లక్ష్యం ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి రోజున అత్యధిక ఓట్లేసి గెలిపప్ప కుమార్ రెడ్డి ఇంకెవరికి చేస్తారో దయించి ఆలోచించమంటున్నా. 2 సార్లు తనకు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకుంటానని చెప్పి కావలిలో ఉన్నటువంటి ఐటీఎస్ఎంటి ఒక సుందరమైనటువంటి ఏరియా, ఒక లేఅవుట్ అంతే విధంగా ఉండాల్సినటువంటి ఈ కాలని ఈరోజు చెల్ల చెట్లతో కంప చెట్లు అందరూ కూడా మిద్దుల మీద మిద్దులు కట్టుకున్నారు, కానీ మిద్దుల మీద కింద ఉన్నటువంటి రోడ్డు కోసం, రాజకీయ స్వార్థాల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డికి పేరున కోరుకుంటున్నా. ఈ ప్రాంతానికి ఒక 5 కోట్లు డ్రైన్లు వస్తున్నాయి, అంతా కూడా మీరు కట్టిన మున్సిపాలిటీ కట్టిన ట్యాక్స్ అంత ఉండదు, ఈ రోడ్లు వేసే డబ్బు మొత్తాన్ని ఈ ప్రాంతానికి వెచ్చించున్నా కూడా ఈరోజు రోడ్లన్నీ పూర్తి ఉన్నాయి. కనీసం ఉన్నటువంటి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నకరికల్ మండలంలో అంబటి రాంబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్, ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు డోర్ టు డోర్ తీసుకెళ్లాలని సూచనలు. సేవకు మరో అవకాశం ఇవ్వండి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి వినూత్న ప్రచారం. ఆరు గ్యారంటీల ఆశ చూపించి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి, జగదేవ్పూర్ లో నిర్వహించిన ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు, మావోయిస్టులకు 16 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మల్లేష్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిలుపు. ఎదురొస్తు బుల్చన్ మరో బుల్చన్ మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.